తిరుపతిలో సంచలనం సృష్టించిన ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. హర్యానాకు చెందిన మేవాత్ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 21 కేజీల గంజాయి, రెండు నాటు తుపాకీలు, రెండు లారీలు, కార్, ఆక్సిజన్ సిలిండర్, గ్యాస్ కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 21 కేసులున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. తిరుపతి జిల్లాలో సంచలనం కలిగించిన ఏటీఎం రాబడి కేసును తిరుపతి అర్బన్ పోలీసులు ఛేదించారు. కాసేపటి క్రితమే తిరుపతి అర్బన్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఏదైతే గత నెల 14వ తేదీ ధనలక్ష్మి నగర్లో ఘటన చేసుకున్న ఏటీఎం రాబడి కేసుని పూర్తి స్థాయిలో ఛేదించారు. హర్యానా చెందిన దొంగల ముఠాని దాదాపు 6 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం ఈ కేసులో 7 మంది నిందితులు ఉండగా 6 మంది అదుపులో తీసుకున్నారు. తిరుపతి జిల్లా కావచ్చు, రాష్ట్రంలో ఈ ఏటీఎం కేసు సంచలనం కలిగించింది. ఏదైతే పూర్తి స్థాయిలో 14వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఏటీఎం రాబడి కేసు పూర్తిలో గ్యాస్ కట్టలు అలాగే ఆక్సిజన్ సిలిండర్ ప్రత్యేకంగా వినియోగించి 15 నిమిషాల వ్యవధిలోనే ఆ ఏటీఎంని కట్ చేసి తీసుకెళ్లిపోయారు. చాలా చాకచక్యంగా ఈ దొంగలు సినిమా కాకి సినిమా తరహాలో పూర్తి స్థాయిలో రాజస్థాన్ నుంచి లారీలో వచ్చి తమిళనాడులో ఒక కారుని చోరీ చేసి ఆ కారు ద్వారా ఏటీఎం రాబడి చేశారు. దాదాపు 18 లక్షల రూపాయలు ఏటీఎంలో చోరీ చేసి ఆ కారుని కడప జిల్లాలో వదిలిపెట్టి అదే రాజస్థాన్ లారీలో వీళ్ళు తిరిగి హర్యానాకు చేరుకున్నారు. చాలా తీసుకున్న ఈ కేసుని ఈ కాకే సినిమాను తలపిస్తూ పూర్తి స్థాయిలో చేజింగులతో పాటు రాజస్థాన్కు వెళ్ళి నిందితులు పట్టుకున్నారు. వీళ్ళెక్క దాదాపు వీళ్ళ మీద ఇప్పటికీ 13 కేసులు ఉన్నాయి. దీంట్లో వీళ్ళెక్కడ కూడా నిందితులుగా దొరకపోవడంతో ఒకరి వేలిముద్ర సహాయంగా టెక్నికల్ అనాలిసిస్ చేసి పూర్తి స్థాయిలో 8 మంది మీద కేసు నమోదు చేశారు. పూర్తిగా 8 మందిని కూడా అదుపులో తీసుకున్న ప్రతినిధికి ఇద్దరు పరాయిలో ఉన్నారు. ఎవరితో సద్దాం ఖాన్, వసీం, అర్షద్ ఖాన్, మూర్ సలీం, ఇషాద్ అలియా, అఫ్సర్ ఖాన్, నసీరుద్దీన్, నన్రు ఈ దాదాపు 6 మందిని ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. మరో ఇద్దరు రహాడి సద్దాం, అమీర్ ఖాన్ పరాయిలో ఉన్నారు. వీరి వద్ద నుంచి దాదాపు 2 లక్షల క్యాష్, యూకో కార్ ఒకటి ఘటనలో స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 లారీలని వీళ్ళు వచ్చి తిరిగిపోయిన లారీని కావచ్చు. అలాగే మరో ఏటీఎం చోరీలో నగదుతో పాటు లారీని కొనుగోలు చేసిన మరో లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు అటు నాసి నుంచి వచ్చి ఇక్కడ దొంగతనం చేసి వెళ్తున్న సమయంలో కూడా వీళ్ళు చాకచక్యంగా గంజాయి వ్యాపారం కూడా నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో దాదాపు 21 గంజాయి ప్యాకెట్లు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ధర తక్కువగా ఉంటుంది, ఇదే వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ అధిక ధరకు విక్రయించే వ్యాపారం కూడా చేస్తున్నారు. అయితే ఎవరిని అడ్డొస్తే ఒక నాటు తుపాకీ కూడా ఇద్దరు సిద్ధంగా చేసుకున్నారు. నాటు తుపాకీని కూడా పూర్తి స్థాయిలో నాటు తుపాకాలను వాడుతూ ఆ తుపాకుల ద్వారా బెదిరించి నగదు చోరీ చేసేవారు. ఎవరు అడ్డుకుంటే దాంతో చంపేసే పరిస్థితి కూడా వీళ్ళ నెలకొనింది. చాలంగా తీసుకున్న తిరుపతి అర్బన్ పోలీసులు పూర్తి స్థాయిలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాదాపు 4 రాష్ట్రాల్లో గాలించారు. హర్యానాలో వీళ్ళు గుర్తించి తీసుకొచ్చారు. మనం విజయలో చూసుకుంటే పూర్తి స్థాయిలో దాదాపు భారీ ఎత్తున ఈ కేసులో 2 లారీలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈకో కారు, ఈ యొక్క కారులోనే తమిళనాడు నుంచి ఈ కారును చోరీ చేసి సినిమా తరహాలో పూర్తి స్థాయిలో ఎక్కడైనా చోరీ చేసిన ఘటనలో అక్కడి నుంచి మరో 100 కిలోమీటర్లు ఈ కారును వదిలిపెట్టి ఆ లారీ వెళ్ళిపోయారు. ఆ క్రైమ్ సీన్ పూర్తిగా రికార్డ్ చేసి రికార్డ్ దృశ్యాలు కూడా ఒక నల్లటి పెయింట్ కూడా వేసేశారు. పూర్తిగా ఈ కారు ద్వారానే చేయించే ప్రయత్నం చేసినప్పటికీ ఈ కారుని అడవిలో వదిలిపెట్టిన సంఘటనతో పూర్తిగా ఒకసారిగా కన్నుదిన్న పోలీసులు టెక్నికల్ సహాయంతో మొత్తం 8 మంది నిందితుల్లో ఒకరి వేలిముద్రలు దొరకడంతో మొత్తం 8 మందిని కేసు నమోదు చేశారు. దాదాపు ప్రస్తుతానికి 6 మంది అడుగు తీసుకొని రిమాండ్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఈ టీం మొత్తం కూడా 2 టీములు ఏర్పడి ఈ గ్యాంగ్ని హర్యానా నుంచి తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో దాదాపు చాలామంది 29 రోజులు కష్టపడి ఈ కేసును ఛేదించారు. ఒక సిబ్బందిని ఎస్పీ పరమేశ్వర రెడ్డి అభినందించారు. పూర్తి స్థాయిలో ఇది కాకి సినిమా తరహాలోనే ఈ చోరీ చేసుకుంది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా బ్యాంక్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఏటీఎం వద్ద అత్యాధునిక సెక్యూరిటీ కూడా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరమేశ్వర రెడ్డి వెల్లడించారు. ఓవరాల్ ఇది కాకి తరహా సినిమాలో ఉన్న క్రైమ్ కథా స్టోరీ. ఈ సంబంధించిన కేసును ఇప్పటికీ పోలీసు ఛేదించారు. వేదల్లి సుబ్బతో సురేష్, HMTV.